नमस्ते वेलकम टू फोर साइड्स पॉलिटिकल थॉट जेमली एन्निकलु इप्पुडु देश राजकीयालो सर्वत्रा चर्चकु तेरलेपाई गत कोंतकालंगा केंद्र प्रभुत्वं ई दिशगा कसरत्तु चेस्तुन्ना इप्पट्लो अदि कार्य रूपंलोकि वस्तुंदनि एवरो अनुकोलेदु अयिते अनूह्यंगा केंद्रं ताजागा कीलक निर्णयं तीसुकुंदि ఒకే దేశం ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా లోక్‌సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచన మోడీ సర్కారు గత కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అమల్లోకి తెచ్చేలా కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగా కమిటీని ఏర్పాటు చేసింది. జమలి ఎన్నికల సాధ్య అసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించనుంది. వివిధ రంగాల నిపుణులు పలు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశాలు జరపనుంది. కేంద్రం ఇంత త్వరగా కమిటీ వేయడంతో జమలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బిల్ పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సవరణలకు లోక్సభ సభ్యుల్లో 67% అనుకూలంగా ఓటు వేయాలి. అలాగే రాజ్యసభలోనూ 67% మద్దతు ఉండాలి. అలాగే సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. ప్రస్తుతం భాజపా 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా మరో 6 రాష్ట్రాలు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎన్డీఏకు లోక్సభలో 61% సమానమైన బలం ఉంది. మరో 5% ఓటింగ్ ను సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే రాజ్యసభలో మద్దతే కీలకంగా మారనుంది. గత లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చించినట్లు అంచనాలున్నాయి. అలాగే ఒక్కో రాష్ట్ర ఎన్నికకు 100 కోట్లు వెచ్చిస్తోంది. భారత చరిత్రలోని గత ఎన్నికలు అత్యంత ఖరీదైనదిగా నిలిచాయి. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి ఖర్చు కలిసొస్తుందన్న వాదన కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం కూడా కలిసి వచ్చి పాలనపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుందని కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఎన్నికల కోడ్ అడ్డంకులు తగ్గాయి. ఎన్నికల కోడ్ కారణంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం వంటి వాటికి అడ్డంకులుండవు. ఒకేసారి అన్ని రకాల ఓటింగులు జరగడం ఓటర్లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరపడానికి రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రాల అంగీకారం చాలా అవసరం. ఇదే సమయంలో జమలి ఎన్నికల కారణంగా జాతీయ అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. స్థానిక అంశాల పాత్ర తగ్గిపోతుందని రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. ఇక ఎన్నికల ఖర్చులో కూడా స్థానిక పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారుతుందనే అనుమానాలు ఉన్నాయి. గతంలో 1967 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఎన్నికలు ఒకేసారి నిర్వహించారు. కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో లోక్సభ ముందే రద్దు కావడం వంటి పరిణామాలతో రాష్ట్రాలకి కేంద్రానికి వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. 1983లో మరోసారి జమలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకొచ్చినా అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 2016లో మోడీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై కసరత్తు మొదలయ్యింది. 2019లో ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. ఇక 2022లో తాము జమలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమని సిఈసి కూడా ప్రకటించారు. లా కమిషన్ కూడా వివిధ పార్టీలు, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇక ఇప్పుడు కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును తీసుకువచ్చేలా అడుగులు వేస్తోంది. మరి ఇది ఆమోదం పొందుతుందా, కేంద్రం ఆలోచన ఏంటి అనేది మరో 3 వారాల్లోపే తేలనుంది. ఇది వాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.